नमस्ते बिग ब्रेकिंग न्यूज आम आदमी पार्टी की इंदिरा शोभन गारु राजीनामा चेशारु ఏం చేయబోతున్నారు నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది ఒకసారి మనం మాట్లాడదాం నా ముందు ఇందిరా శోభన్ గారు ఉన్నారు ఇందిరా శోభన్ గారు నమస్తే ఐ థింక్ తొలివేళకి ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా మీరు ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయాలన్న అంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు సో నేను ఇది ఒక సామాన్యుల పార్టీ ఈ ప్రజాక్షేత్రంలో డబ్బే రాజకీయం కాదు విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉంటాయి సేవే రాజకీయ సేవే సన్మార్గం వైపుకి వెళ్ళేటువంటి నాయకత్వం కేజ్రీవాల్ గారిది విద్యా వైద్యం బాగా డెవలప్ చేశారు ఇది అవసరం ఈ దేశానికి అని చెప్పేసి నేను ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నన్ను అడిగినప్పుడు వాళ్ళ ఆహ్వానం మేరకు నేను పార్టీలో చేరడం జరిగింది నేను వచ్చిన డే వన్ నుంచి ఏం లేనటువంటి పార్టీని నేను చాలా క్యాడర్ని పెంచాను పార్టీ ఆఫీస్ తో సహా నేనే దానిని నీట్ చేసి ఎవ్రీథింగ్ అంతా ఇది నాది అని ఫీల్ అయ్యి నేను పని చేస్తున్నాను చేసినప్పుడు కేజ్రీవాల్ గారు ఈ మధ్య కాలంలో తెలంగాణ పర్యటన చేశారు తెలంగాణ పర్యటన చేసినప్పుడు మేము మా పార్టీ కార్యకర్తల మీటింగ్కో లేదా ఇక్కడ ప్రజల సమస్యల కోసం వచ్చి ఉంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పేవాళ్ళం కానీ తను వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే ఆ సమయంలోనే నేను రెండు మూడు రోజులు నిద్ర లేకుండా చాలా ఆందోళనలో ఉన్న సందర్భంలో నేను కేజ్రీవాల్ గారిని కలిసి నేను అడగడం జరిగింది నా మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ నేను ఆయన్ని సంధించాను ఆయన ఒకటే మాట చెప్పారు నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్కి వచ్చాను తప్ప పార్టీ ప్రోగ్రామ్కి కాదు అని చెప్పారు కానీ జరిగినటువంటి నేపథ్యము టీఆర్ఎస్ మాత్రం 100% వాళ్ళ యొక్క కనసైనల్లోనే జరిగినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చినటువంటిది ఇవాళ రాష్ట్రపతి ప్రసంగం జరిగినప్పుడు ఎవరమైనా కూడా పార్టీలకు అతీతంగా రాష్ట్రపతి ప్రసంగం వినాల్సినటువంటి బాధ్యత ఉంది ముఖ్యంగా కేజ్రీవాల్ గారికి ఉన్నది ఎందుకనంటే రాజ్యాంగాన్ని 100% నేను మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని నేను మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నాను చెప్పినటువంటి కేజ్రీవాల్ గారికి ఇవాళ దేశ ప్రథమ పౌరురాలు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆమెకు మీరు గౌరవం ఇవ్వకపోవడాన్ని దీనిని ఏ రకంగా చూడాలి అది కూడా బీఆర్ఎస్తో కలిసి మేము కూడా బైకాట్ చేస్తున్నామని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని మభ్య పెట్టడానికి ఒక మాట ఇప్పుడు ఢిల్లీలో చేసేటువంటి రాజకీయాల్లో ఇంకొక లైన్గా మీరు తీసుకున్నట్టుగా ఉంది అంటే ఇప్పుడు దేశ రాజకీయాల్లో అందరికీ తెలుసు కేసీఆర్ యొక్క క్రెడిట్ ఏంటి ఆయనకు ఉన్నటువంటి క్రెడబిలిటీ ఏంటి అని అందరికీ తెలుసు మీకున్న క్రెడిట్ ఏంటి క్రెడబిలిటీ ఏంటి అందరికీ తెలుసు ఇవాళ మీరు అతనితో వెళ్ళి అతనితో కలుస్తున్నట్టుగా అతనితో తిరుగుతున్నట్టుగా కనబడేటువంటి వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు అంటున్నా అంటే ఈ దేశ రాజకీయాలు నేను మార్చడానికి వచ్చాను రాజకీయాలు చేయనీక కాదు ఒక రిఫార్మర్ వైపుకి నేను వచ్చినాను కేజ్రీవాల్ సార్ 10 సార్లు చెప్తున్నారు మరి మీ రిఫార్మ్ ఏంటి ఎక్కడ ఉన్నా కూడా మంచిని మనం స్వీకరిస్తామని చెప్పారు మరి కేసీఆర్ సోపతిలో మంచిని ఎక్కడ స్వీకరించిన నాకు అనిపించట్లే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఇవాళ కేసీఆర్ ఆ రాజ్యాంగ పదవిని ఇవాళ అఘోరపరుస్తుంటే ఇవాళ మీరు అతనికి ఒత్తాసగా పోయినట్టుగా కనబడుతుంది నాకు తప్ప మీ యొక్క క్రెడబిలిటీని మీకు మీరే చంపుకున్నారు ఈ దేశంలో అన్నది నాకు ఇవాళ అర్థమైంది కాబట్టి నేను ఎంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డల కోసం ఒక ఉద్యమకారునిగా పనిచేసినటువంటి నేను ఇవాళ ఇక్కడ ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి ప్లాట్ఫామ్లో ఉండాలంటే నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు నువ్వు ఎందుకు ఎలా ఉంటున్నావు రిజైన్ చేయమని అడిగారు పాశం యాదగిరి అని అయితే లిటరల్గా పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చినప్పుడే ఫోన్ చేసి నువ్వు ఇంకెందుకుంటున్నావు అందులో రిజైన్ చేసి బయటకు రాని అడిగినారు అంటే నీకేమి పదవులు ఇంక పార్టీలు కాదు కదా నీకు కావాల్సింది ప్రజాక్షేత్రంలో పనిచేసేదానివి నువ్వు లాంటిది కూడా ఇంకా నువ్వు ఎందుకు వెలుగుతున్నావు అందులో అని చేసి చెప్పారు అనేది ప్లాట్ఫామ్ మంచిదని ఐడియాలజీ మంచిదని నేను ఆ రోజు ఆయనకు నచ్చ చెప్పాను కానీ మీరు ఇక్కడికి పంజాబ్ ముఖ్యమంత్రి తెలంగాణకు వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేలు వస్తే ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు ఇవాళ మీరు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రేపస్తరణంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అసలు మీకు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఉన్నదా లేదా ఏమి దట్ ఇస్ సెకండరీ ఏం ఇంటెన్షన్ ఉందని మీకు అనిపిస్తుంది కేజ్రీవాల్ ఇంటెన్షన్ ఏంటి నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి దానికి ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి యొక్క ప్రసంగాన్ని అడ్డుకున్న దానికి నాకు అర్థమైంది ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రం ఆమ్ ఆద్మీ పార్టీ వదిలేసినట్టే అన్నది నాకు అర్థమైంది వాళ్ళకి ఇక్కడ రాజకీయ కోణంలో వచ్చి ఎందుకంటే సౌత్లో ఎలాగో మాకు పెద్దగా లేదు కాబట్టి నార్త్ మేము చూసుకుంటాం సౌత్ నుంచి వచ్చే అటువంటి ఫండ్ తోటి దేశ రాజకీయాలు చేస్తామని చెప్పండి ఇవాళ కేజ్రీవాల్ గారు కావాల్సిన ఆయనకి ఇమేజ్ ఉంది క్రెడబిలిటీ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా అది లిమిటెడ్ సోర్సెస్ తోటి లిమిటెడ్ మనీతో పనిచేసేటువంటి పార్టీ అలాంటి వాటికి ఇలా దేశ రాజకీయాలు వెళ్ళాలంటే డబ్బు అవసరం ఉన్నదేమో మరి ఆ డబ్బు కోసమే ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి లిక్కర్ స్కామ్ ఎవరైనా తెలివి ఉన్నోడు ఎవడైనా లిక్కర్ స్కామ్ అనే దానికి పెద్ద చర్చ నడుస్తుంది ఆ లిక్కర్ స్కామ్ నేను ఖండించిన రోజు ఏమని
ప్రభుత్వానికి ప్రజలకు నష్టం జరిగినటువంటి లిక్కర్ స్కామ్ తోన ఇవాల కేసీఆర్ ఆ తన యొక్క తన బిడ్డ చేసినటువంటి ఎనక ఉండి చేసినటువంటి దానికి ఇవాల పార్టీ కాపాదిస్తారని నేను ఖండించిన అలాంటి ఖండించిన దానికి ఇవాల మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీరు ఐఎస్ఐ మార్క్ వేసినట్టే కదా దానికి అంతే కదా ఇప్పుడు తింటున్నామని బొక్కలు మెండేసుకొని తిరిగాం కదా మరి కేజ్రీవాల్ గారు కూడా ఇవాళ అవినీతి రహిత పాలన అనేది మీ లైన్ దేశంలోనే నెంబర్ వన్ అవినీతి చేసే సీఎం దేశంలోనే నెంబర్ వన్ అబద్ధాలు చెప్పే సీఎం ఇలాంటితో మనసోపత ఏంటి మనతో అసలు ఆ వేదిక పంచుకోవడం ఏంటి మనం మన లైన్ ఎటు పోతున్నది రాజకీయం మనం ఏం చెప్పబోతున్నాం దేశ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక భావన ఉన్నది ఎవరైనా ఏదో ఒక రోజు కామన్ మ్యాన్ అనేవాడు ఈ ప్లాట్ఫామ్ పైన ప్రజాప్రతినిధి అవ్వచ్చు అనేటువంటి ఒక నమ్మకం ఉండింది మీరు ఒక్క దెబ్బకు ఇవాళ కేసీఆర్ సోపతితోన ఆ నమ్మకాన్ని ఇవాళ మీరు ఇన్ఛార్జీలు ఉంటారు కదండి సరే కేజ్రీవాల్ అంటే ఆయన పెద్ద లీడరు ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో అధికారంలో అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి జాతీయ స్థాయి రాజకీయాలు చూడాలి మీకు ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా సోమనాథ్ భారతి అనే సౌత్ ఇన్ఛార్జ్ ఉన్నాడు సోమనాథ్ భారతి గారికి తెలియదు సోమనాథ్ భారతి గారికి వాళ్ళు తెలంగాణకు వచ్చే టూర్ సంగతి తెలియదు మరి ఆయనకు నిజంగానే ఆయనకు తెలిసి ఉంటే ఆయన ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేసి ఉండేవాడు మరి ఆయనకు తెలియదు కాబట్టి చెప్పలేదు ఆయన చెప్పుంటే ఇది పరిస్థితి ఉండేది కాదు కదా అసలు ఏం జరుగుతుందన్నది చెప్పాలి కదా పోనీ ఇంకో విషయం కూడా మీరు ఇది అయ్యింది పోయినారు మీరు మాకు చెప్పారు వెళ్ళిపోయినారు మీరు పోయిన తర్వాత మరి దాదాపు ఇప్పటికి ఒక 10-15 రోజులు అవుతుంది 15 రోజుల్లో తెలంగాణ క్యాడర్ ఏం చేస్తుంది ఏం జరుగుతుంది ఏమున్నది మెసేజ్ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ అని ఒక రిపోర్ట్ కోసం కూడా మీకు ప్రయత్నం లేదు మేము ప్రయత్నం చేస్తే కూడా మీ వైపు నుంచి ఎలాంటి యాక్షన్ లేదు మరి అలాంటప్పుడు మీ ఇక్కడ మీరు ఇద్దరు ములాఖతులో ఉన్నారని అర్థమవుతుంది దానికి తోడు ఇవాళ మీరు ఢిల్లీలో వచ్చినటువంటి స్టేట్మెంట్ బలం చేకూర్చింది బలమైన బంధం లిక్కర్ స్కామ్ తోనే స్టార్ట్ అయింది మేము ఇది ఇప్పుడు కాదు సరే మీరు సమర్థించినప్పుడు కూడా మేము ముందు నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే అదే అంటున్నా బిడ్డ రాజకీయం కోసము కవితమ్మ ఆమె చేసిన లిక్కర్ రాజకీయం కోసము దేశ ప్రజల యొక్క భవిష్యత్తును కేజ్రీవాల్ యొక్క పొలిటికల్ భవిష్యత్తును తాకట్టు పెట్టి తండ్రి ఇవాళ నాటకం ఆడుతుందని చెప్పక తప్పట్లేదు సిగ్గనిపిస్తుంది ఇలాంటి మహిళ ఆమె స్వార్థం కోసం చేసేటువంటి రాజకీయాలకి దేశ భవిష్యత్తులో ఒక మంచి ఐకాన్ అనుకున్నటువంటి పార్టీకి కూడా మరకలు అంటించి ఇవాళ ఆ పార్టీ కూడా ఇందులో ఉందని చెప్పే ప్రయత్నం నువ్వు చేసావు దానికి కేజ్రీవాల్ ఐఎస్ఐ మార్కెట్ రాజకీయం కూడా అంటున్నారు కొంతమంది అయ్యుండొచ్చు కాబట్టి మీ మొత్తం బయట పెడతాం మీరు ఎట్లా చేశారు అన్నది మేము ఎట్లా దొరికిపోయినాం సో మిమ్మల్ని కూడా ఇచ్చేస్తామని ఇప్పుడు కేజ్రీవాల్ కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి కొంచెము గోరు పెట్టే సందిస్తే చాలు గోరు కాదు దాన్ని మొత్తం ఎలాబరేట్ చేసేసుకొని దాన్ని మొత్తం కిల్ చేసి పీల్చుకొని దాన్ని పిప్పిచ్చేటువంటి రకం కేసీఆర్ అది కేజ్రీవాల్ సార్కి ఆయన వచ్చినప్పుడు నేను చెప్పాను చాలా క్లియర్ గా చెప్పాను సార్ కాలేశ్వరం కరప్షన్ రాజా అని మనం కార్యక్రమం చేసినాం మద్దతు చేసినాం మనం ఆ రోజు సోమనాథ్ సార్ ట్వీట్ చేశారు దాన్ని దేశంలో అత్యంత ఏమంటారు ఆమ్ ఆద్మీ తెలంగాణ అవినీతి పైన పోరాటం చేస్తుందని చెప్పినాం ఇన్ని చెప్పినా కూడా మరి మళ్ళా మనం ఈ వేదికను వచ్చాడంటే మరి మనం అసమర్థులమా ఆయన అసమర్థుడా మనం ఇక్కడికి రావడం అని అంటే మన తెలివి తక్కువ అనుకోవాలా కేసీఆర్ అంటాడు తెలివి కలవాడు అనుకోవాలా ఏంటి నాకైతే అర్థం కావట్లేదు సార్ నేనైతే నమ్మలే మీరు ఇక్కడికి వచ్చాను ఏ పార్టీలోకి పోతున్నారు నెక్స్ట్ ఇందిరా శోభన్ గారు నేను ఇప్పుడు ఏ పార్టీ అని నేను ఏమి ఆలోచించుకోలేదు ఫస్ట్ నా మైండ్ లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే చాలా రోజుల నుంచి నన్ను తొలుస్తున్నటువంటి ప్రశ్న నేను గతంలో షర్మిల పార్టీ ప్లాట్ఫామ్ లో ఉన్నాను సరే మీ క్రెడిబిలిటీ విషయంలో మీరు పనిచేసే విషయంలో మాలాంటి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటాం ఒక బీసీ మహిళగా కింది స్థాయి నుంచి వచ్చిన ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకురాలుగా మీ ఫైట్ మీరు చేస్తున్నారు మీ వెనకాల పైసలు లేవు కోట్ల రూపాయలు లేవు ఆ పైసలు ఏముంటే మీరు ఒకటే పార్టీలో ఉండేటోళ్ళు మీ వెనకాల డబ్బులు ఉంటే ఒకే పార్టీలో ఉండేటోళ్ళు లేము నేను అనుకోవడం అక్కడే మీకు ఏదో టికెట్ వచ్చేదో ఇంకేదో వచ్చేది ఇంకేదో వచ్చేది ఎన్ని పార్టీలు మారుతారన్న ప్రశ్నకి మీ సమాధానం ఇప్పుడు నేను ముందు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ప్రజాక్షేత్రంలో పదవులే నాకు ఇంపార్టెంట్ అని నేను ఎన్నడూ అనలేదు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసే ప్లాట్ఫామ్ బాగుండాలి కాంప్రమైజ్ పాలిటిక్స్ లేకుండా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్లాట్ఫామ్ ఉండాలనుకున్నా నేను సో కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన దాంట్లో చాలా వరకు నేను పనిచేశాను బ్రహ్మాండమైనటువంటి పేరు నాకు అక్కడ వచ్చింది అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది వ్యక్తుల ద్వారా అది నష్టం జరుగుతుందని ఆ రోజు నేను విభేదించాను షర్మిల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జరుగుతున్న తెలంగాణవాదిగా తెలంగాణ ప్రజలు ఆ సెంటిమెంట్కి ఇంకా వదిలిపోలేదు దానిని మనం నష్టం చేస్తున్నాం అన్న దానికి వాళ్ళు చెప్పిన దానికి నేను మళ్ళీ బయటకు రావడం జరిగింది అగైన్ ఇవాళ కూడా నేను మళ్ళీ అదే తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణవాదిగా కేసీఆర్ చేసేటువంటి తప్పులను ఎండగట్టేదానిగా ఇవాళ ఒక కాన్స్టిట్యూషన్కి గౌరవం ఇచ్చేదాన్ని ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేటువంటి ఒక మహిళగా నేను పదవుల కోసం వెంపర్లాడట్లేదు ఈ ప్రజల కోసమే ప్రజాక్షేత్రంలో ఎలా ఇండిపెండెంట్గా పనిచేయడానికి సిద్ధము తప్ప
ఇలాంటి వాటి ప్లాట్ఫామ్లలో పనిచేయడానికి నేను ఇష్టపడను అన్నది ముమ్మాటికి వాస్తవం. ఆనాడు కాంగ్రెస్లో చేరింది, తెలంగాణ ఇచ్చిందని సోనియా గాంధీ కృతజ్ఞత తీర్చుకోవడం కోసం నేను ఆ రోజు పార్టీలో చేరాను. సో ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? మీ ముందు ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి? కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది. ఇప్పుడు పనిచేసేటువంటి నాలాంటి బీసీ ఉమెన్ కి అన్ని ప్లాట్ఫామ్ వెల్కమ్ తెలుస్తుంది, కానీ మనకు సూట్ అయ్యేటువంటి ఐడియాలజీ ఉన్నటువంటిది ఏదన్నది ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పటికి నేను నెక్స్ట్ ఏంటి అనేది నేను ఏం ఆలోచించుకోలేదు, నేను ఎవరితో కూడా నేను మాట్లాడలేదు. ప్రస్తుతం నా ముందున్నటువంటిది ఇవాళ స్టేట్మెంట్ చూడగానే నాకు నా మనసు చువుకు అనిపించింది, ఏదైతే అదైంది ఫస్ట్ రిజైన్ అయితే చేద్దామని రిజైన్ పెట్టాను. సో ఇప్పుడు నేను కేజ్రీవాల్ సార్ ఇక్కడికి వస్తున్నారు అన్నప్పుడే నేను చాలా డిస్కషన్ చేసుకున్నాను, నాకు నేను అసలు ఏం జరుగుతున్నది ఏమవుతుంది అన్న దానికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే ఒక తిమింగలాన్ని కొట్టాలి అని అంటే బలమైన శక్తులు కావాలి, అది వాళ్ళకి ఎలాంటి మచ్చలేనటువంటి అవినీతి పైన పోరాటం చేసే వాళ్ళు కావాలని కోరుకున్నా. అది కేజ్రీవాల్ నాయకత్వం కరెక్ట్ అని అనుకున్నా, ఎందుకంటే ఆయనకు ఉంది అది ఉంది. కానీ ఇవాళ కేసీఆర్ ప్లాట్ఫామ్తో ఒక్కసారి అది కొలాప్స్ అయింది. ఇవాళ రాజ్యాంగానికి బాబాసాహెబ్ పేరు చెప్పుకునేటువంటి అర్హతను కూడా మీరు ఈరోజుతో కోల్పోయినారని చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ప్రతినిత్యం అందరికీ విద్యా వైద్యం కావాలి, అది అందిస్తున్నారు, అంతవరకు సంతోషమే. మీరు ఎవరు లేనప్పుడే 10 రాష్ట్రాలలో మీరు రాజకీయాన్ని చేసి ముందు లైన్లో నిలబడ్డారు కదా, ఇవాళ ఏం అవసరం వచ్చింది మీకు? అంత పోయి మీకు అంత కష్టమేమొచ్చింది? ఈ ప్రజలు నీతోనే ఉన్నారు కదా. మన సఫర్ అయిన మీరు ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చిన తర్వాత పైసలే కావాలా, పైసలు ఉన్న వాళ్ళతోనే మీటింగ్లు పెట్టాలా, ఫార్మా కంపెనీలతో మీటింగ్లు పెట్టాను, ఎందుకంటే బయట బాగా చర్చ ఉన్నాయి. ఇప్పుడు డే వన్ లో అంటే నేను పార్టీలో చేరినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను డబ్బులు ఉన్నటువంటి మహిళని కాదు, నేను మిడిల్ క్లాస్, నా వరకు పెట్టుకున్నంత వరకు కెపాసిటీ ఉన్నదని చెప్పినప్పుడు మీరు అలాంటి ఇండస్ట్రీస్ కంపెనీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి, వాళ్ళతోనే మేస్తాం. నేను తీసుకెళ్లి వాళ్ళకి పార్టీకి ఫండ్స్ ఇచ్చే వాళ్ళని కూడా తీసుకెళ్లి కల్పించాను నేను వాళ్ళకి. సో అంటే ఒక పని ఇచ్చే ఒక పార్టీ డెవలప్ అవ్వాలంటే డబ్బులు కూడా అవసరం, కానీ అది అవినీతి సొమ్ము అవసరం లేదు, ట్రాన్స్పరెంట్ ఉండే మనీ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు. మరి ఇలాంటిది ఎందుకు చేశారు? మీరు ఎంతసేపు ఏమంటారు, మనము ఆశ్రమం కాదు, ఎన్జిఓ కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు కావాలి, డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకురండి, రాజకీయం అదైతేనే ప్రాపర్గా వెళ్తుంది అని అనుకున్నప్పుడు మరి ఈ ప్లాట్ఫామ్ ఎందుకు రావాలి? అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉన్నది, డబ్బు రాజకీయాలు చేసిన చాలా మంది ఉన్నారు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బు లేకపోయినా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలే నోటిస్తారు, ఓటిస్తారని కదా మనం ఈ ప్లాట్ఫామ్ ఎంచుకుంది. కాబట్టి ఇవాళ ఈ రోజు ఇవాళ రాష్ట్రపతి యొక్క ప్రసంగాన్ని వాళ్ళ బహిష్కరించడంతోనే కేజ్రీవాల్ యొక్క చాప్టర్ తనకి తానే ఫుల్ స్టాప్ పెట్టుకుండా అనుకుంటున్నా. దేశ ప్రజలు గమనించాలి, దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. మోసం చేసే అటువంటి వాడు వివిధ రూపాలలో వస్తాడు, ఆ వివిధ రూపాల్లో వచ్చేదే ఇవాళ ఆమ్ ఆద్మీ రూపంలో కనబడుతుందని నేను అనుకుంటున్నా. కేసీఆర్ అనేటువంటి వాడు పక్క లంగా దొంగ లఫంగి కేసీఆర్ అనేటోడు, అలాంటి వ్యక్తితో దోస్తానేంది అని అడుగుతున్నాను నేను మీకు. మీ మధ్యలో ఉన్నటువంటిది చెప్పండి, మాలాంటి వాళ్ళకి చెప్పండి, మేము ఖండిస్తాం అలా అవి ఏమున్నాయని దానికి. చెప్పలేని దమ్ములైనటువంటి కార్యకర్తలని 2013 నుంచి నేను నమ్ముకొని కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఆ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎన్నడో ఒక రోజు నా పార్టీకి రాబోతుందా, రాకపోతుందా, నేను బాగు చేయకపోతానా అని అనుకున్నటువంటి వాళ్ళకి ఇవాళ మీరు ఏమి ఇచ్చారు, ఏ మెసేజ్ ఇచ్చారు? ఇవాళ మీరు రాజకీయాలు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇది ఆమ్ ఆద్మీ కాదు, ఇది అమీర్ల పార్టీ అని చెప్పారు. సో ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతున్నారు? సో నేను ఇంతకుముందుకి రిజిగ్నేషన్ లెటర్ కూడా నేను ఢిల్లీకి మా ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి గారికి పంపించాను. దెన్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కాల్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకేముంటుంది అయిపోయిన తర్వాత మాట్లాడడానికి. ఇంకా అలాంటిది ఏం లేదు, చేయాల్సి వస్తే మీలాంటి వాళ్ళందరి సలహా సూచనల మేరకి నా నిర్ణయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇంద్రా శోభన్ గారు. సో ఇంద్రా శోభన్ గారు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. భవిష్యత్ రాజకీయ వ్యూహం భవిష్యత్ ఏంటి అనేది మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం, చూద్దాం. మొత్తానికైతే ఒకటి వాస్తవం, కేజ్రీవాల్ సెంటు కేసీఆర్కి, కేసీఆర్ పెంట కేజ్రీవాల్కి. మొత్తానికైతే ఇక్కడ ఒక రకంగా ఎంతో కొంత కేసీఆర్కి అడ్వాంటేజ్ అవుతుంది, కానీ దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ అంటూ మొత్తం దేనికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉన్నది. మరి ఇది ఎందుకు గమనిస్తలేరు అంటే, ఇది లిక్కర్ స్కామ్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఏమన్నా కేజ్రీవాల్ని బ్లాక్మెయిల్ చేస్తుండా, ఏ లేకపోతే నేను అది మొత్తం బయట పెడతాను, ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? ఎందుకంటే వీళ్ళ రాజకీయం ఆ రకంగానే కొనసాగుతుంది. సో దీనికి క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా అన్నీ ఒకే తాను ముక్కలు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ కేజ్రీవాల్ ఒకే ఒక్కటి ఆయన చేసింది ఏంటంటే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో ఒక మోడల్ ఏదో చూపించగలిగాడు. దాని వెనకాల ఏ ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టుకున్నాడో, ఆ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఆమ్ ఆద్మీలకి లిక్కర్ తాగించి వాళ్ళని సావులకు కారణమవుతున్నాడు. చూడండిగా ఎట్లా ఉన్నదో చూద్దాం. ఈ పొత్తుని, ఈ బంధాన్ని, లిక్కర్ బంధాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.